హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం ప్రస్తుతం బీజేపీ పార్టీలో పద్దెనిమిది కోట్ల కన్నా ఎక్కువ మెంబర్స్ ఉన్నారు అంటే ఎక్కువ సభ్యులు ఉన్నారన్నమాట రెండు వేల పదిహేనులో బీజేపీ పార్టీ ద్వారా రిజిస్టర్డ్ అయిన మొత్తం సభ్యుల సంఖ్య అనేది చైనాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సభ్యుల కన్నా ఎక్కువ అవ్వడంతో మొత్తం ప్రపంచంలోనే బీజేపీ పార్టీ ఇప్పుడు నంబర్ వన్లో లో ఉంది ఎక్కువ మెంబర్స్ ఉన్న పార్టీగా నంబర్ వన్లో లో ఉంది అంటే మొత్తం ప్రపంచంలోనే ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీలలో అతిపెద్ద పార్టీగా ఉంది ప్రస్తుతం బీజేపీ పార్టీ ద్వారా రిలీజ్ చేసిన డేటా ప్రకారం చూసుకుంటే బీజేపీ పార్టీలో పద్దెనిమిది కోట్ల కన్నా ఎక్కువ మెంబర్స్ ఉన్నారు ఎక్కువ సభ్యులు ఉన్నారు చైనా దేశంలో ఉన్న రెండవ అతిపెద్ద పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాతో పోలిస్తే ఆ పార్టీలో ఉన్న సభ్యుల కన్నా భారతీయ జనతా పార్టీలో రెండు రేట్లు ఎక్కువ సభ్యులు ఉంటారు అదే మన ఇండియాలో భారతదేశంలో బీజేపీ పవర్ గురించి చూసుకుంటే లోక్సభలో మూడు వందల మూడు ఎంపీలు ఉన్నారన్నమాట మొత్తం లోక్సభలో ఐదు వందల యాభై ఎంపీలు ఉంటారు అందులో నుండి మూడు వందల మూడు ఎంపీలు బీజేపీ పార్టీ ద్వారానే ఉన్నారు అంతేకాకుండా మనం ఇండియాలో ఉన్న భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో నుంచి పదమూడు రాష్ట్రాలలో బీజేపీ పార్టీయే మెజారిటీ గవర్నమెంట్ లో ఉంది పదమూడు రాష్ట్రాలలో బీజేపీ పార్టీయే అధికారంలో ఉంది పవర్ లో ఉంది నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సపోర్ట్ తో గెలిచిన గవర్నమెంట్స్ ఉన్నాయి అంటే బీజేపీ సపోర్ట్ తో గెలిచిన ఇతర పార్టీలు గవర్నమెంట్ ని ఏర్పాటు చేసుకున్నాయి మరి కేవలం నలభై సంవత్సరం క్రితమే ఏర్పడిన బీజేపీ పార్టీ ఇంత త్వరగా మొత్తం ప్రపంచంలోనే నంబర్ వన్ పార్టీగా ఎలా ఎదిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ద హిస్టరీ ఆఫ్ బీజేపీ బీజేపీ పార్టీ యొక్క చరిత్ర అది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ పంతొమ్మిది వందల యాభై ఒక సంవత్సరంలో అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రసాద్ ముఖర్జీ అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాళ్ళ సహాయంతో భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించాడు కానీ దీనికన్నా ముందు ప్రసాద్ ముఖర్జీ ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ భారతీయ రాజ్యాంగ సభలో ఒక గా కూడా ఉన్నాడు ఒక సభ్యుడిగా కూడా ఉన్నాడు అంతేకాకుండా జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ కేబినెట్ మినిస్ట్రీలో మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సప్లైగా ఎంపికయ్యాడు కానీ పంతొమ్మిది వందల యాభైలో జరిగిన నెహ్రూ లిక్వెడ్ ప్యాక్ట్ కి వ్యతిరేకంగా విరోధంలో అతను అతని పదవికి రాజీనామా ఇచ్చేశాడు దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో బీజేఎస్ భారతీయ జనసంఘ్ని స్థాపించాడు స్థాపించిన తర్వాత ఆ పార్టీకి ముఖ్య కార్యదర్శిగా ఫస్ట్ ప్రెసిడెంట్గా పనిచేశాడు ఆ పార్టీని స్థాపించిన సమయంలో ఆ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే హిందువుల కల్చరల్ ఐడెంటిటీ అంటే సాంస్కృతిక గుర్తింపు హిందువుల యొక్క సంస్కృతిని అలాగే సాంప్రదాయాన్ని కాపాడుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అలాగే జవహర్లాల్ నెహ్రూ ప్రైవేట్ ముస్లిం అపాయింట్మెంట్ పాలసీని వ్యతిరేకించాలి దాంతోపాటు జనసంఘ్ పార్టీ వాళ్ళు మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇండియాలో కలపాలి అనుకున్నారు కానీ ఆ సమయంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి అలాగే పంతొమ్మిది వందల యాభై రెండులో ఇండియాలో జరిగిన జనరల్ లో ఈ పార్టీ కేవలం మూడు సీట్లు మాత్రమే గెలిచింది దాని తర్వాత ఈ పార్టీ ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పంతొమ్మిది వందల యాభై మూడులో చనిపోతాడు అతను చనిపోయిన తర్వాత ఆర్ఎస్ఎస్కి సంబంధించిన పండిత్ డీన్ దయాల్ ఉపాధ్యాయ్ జనసంఘ్ పార్టీకి ఒక కొత్త దారిని చూపించాలి అనుకుంటాడు పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు బీజేఎస్ పార్టీకి జనరల్ సెక్యూరిటీగా పనిచేస్తూ ఈ పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బలంగా తయారు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు ఇతని ప్రయత్నాల వల్ల పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో భారతీయ జనసంఘ్ పార్టీ వాళ్ళు ముప్పై ఐదు సీట్లు గెలిచారు దాంతో ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ పార్టీ దాంతో ఈ పార్టీ భారతదేశంలో మూడవ అతిపెద్ద పార్టీగా ఎదిగింది జనసంఘ్ పార్టీ వాళ్ళు ఎక్కువగా హిందీ మాట్లాడే ప్రజలు ఏ రాష్ట్రాలలో ఉన్నారో తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో పాటు చిన్న చిన్న పార్టీలు కూడా ఏవైతే ఉంటాయో ఆ పార్టీలన్నిటితో చేతులు కలిపి యునైటెడ్ లెజిస్లేచర్ పార్టీని ఏర్పాటు చేశారు ఆ పార్టీకి సంయుక్త విధాయక్ దళని పేరు పెడతారు వీళ్ళందరితో కలిసి జనసంఘ్ పార్టీ వాళ్ళు మధ్యప్రదేశ్లో బీహార్లో లో అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో గవర్నమెంట్ ని ఏర్పాటు చేసుకున్నారు ఆ రాష్ట్రాలలో పవర్లోకి వచ్చారు ఆ సమయంలోనే అటల్ బిహారీ వాజ్పేయి అలాగే లాల్కృష్ణ అడ్వాణి లాంటి పెద్ద పెద్ద లీడర్లు కూడా జనసంఘ్ పార్టీలో జాయిన్ అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఉపాధ్యాయ గారి తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ పార్టీని ముందుకు నడిపించే పనులు చేపట్టారు భారతీయ జనసంఘ్ పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు తీసుకున్నారు ఈ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ గోహత్య నిషేధం జమ్మూ అండ్ కాశ్మీర్ ని పూర్తిగా ఇండియాలో కలపాలని ఉండేవి కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారు నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చాలా పార్టీలు నిరసనలు చేపట్టారు చాలా ప్రొటెస్టులు జరిగాయి ఆ సమయంలో వేల మంది జనసంఘ్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తారు దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీని తీసేస్తారన్నమాట ఎమర్జెన్సీని తొలగించేశారు మళ్ళీ కొత్తగా జనరల్ ఎలక్షన్స్ ని ఏర్పాటు చేస్తారు ఆ సమయంలో జనసంఘ్ పార్టీ వాళ్ళు సోషలిస్ట్ పార్టీ కాంగ్రెస్ ఓ భారతీయ లోక్ దల్ పార్టీ ఈ పార్టీలన్నిటితో చేతులు కలిపి జనతా పార్టీని స్థాపిస్తారు ఈ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం ఒకటే ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని ఓడించాలి ఇందిరాగాంధీని పవర్లో నుండి దించేయాలి ఆ సమయంలో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది జనతా పార్టీ పవర్లోకి వస్తుంది ఆ పార్టీ పవర్లోకి రాగానే అధికారంలోకి రాగానే మోరాజ్ దేశాయ్ గారు దేశానికి కొత్త ప్రధానమంత్రిగా పదవి స్వీకరణ చేస్తాడు కానీ ఇక్కడ ఈ గవర్నమెంట్ అనేది అధికారంలోకి రావడానికి పెద్ద పాత్ర పోషించింది జనసంఘ్ పార్టీ వాళ్ళే ఈ ఎలక్షన్స్ లో జనసంఘ పార్టీకి తొంభై మూడు సీట్లు వచ్చాయి మొత్తం జనతా పార్టీకి దక్కిన థర్టీ వన్ పర్సెంట్ సీట్స్ అన్ని కూడా జనసంఘ్ పార్టీ ద్వారానే వచ్చాయి కానీ ఈ గవర్నమెంట్ లో జనసంఘ పార్టీ లీడర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారిని మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ గా నియమిస్తారు దాంతో ఈ పార్టీలో చాలా విభేదాలు జరుగుతాయి చాలా గొడవలు జరుగుతాయి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పార్టీలతో చేతులు కలపద్దు అనుకుంటారు ఈ పార్టీ నుంచి విడిపోవాలి అనుకుంటారు కానీ జనసంఘ్ పార్టీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు మాత్రం దీనికి ఒప్పుకోలేదు దాంతో జనతా పార్టీ నుండి కొందరు విడిపోయి జనతా పార్టీ సెక్యులర్ పేరుతో ఇంకో పార్టీని స్థాపిస్తారు దాంతో మొరార్జీ దేశాయి గారి గవర్నమెంట్ పడిపోతుంది మళ్లీ పంతొమ్మిది వందల ఎనభైలో జనరల్ ఎలక్షన్స్ ని ఏర్పాటు చేస్తారు ఆ సమయంలో జనతా పార్టీ ఘోరంగా ఓడిపోతుంది కేవలం ముప్పై సీట్లు మాత్రమే గెలుస్తుంది దాంతో పంతొమ్మిది వందల ఎనభైలో ఏప్రిల్ నెలలో జనతా పార్టీ వాళ్ళు ఒక నేషనల్ మీటింగ్ ని ఏర్పాటు చేసుకొని జనసంఘ్ సభ్యులందరూ కూడా ఈ పార్ట్నర్షిప్ ని వదిలేయాలి అనుకుంటారు ఈ జువెల్ మెంబర్షిప్ ని వదిలేయాలి అని నిర్ణయించుకుంటారు దాంతో జనసంఘ్ పార్టీ వాళ్ళ దగ్గర రెండు దారులు ఉంటాయి ఒకటి మళ్ళీ జనతా పార్టీలో జాయిన్ అవ్వాలి లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళతో చేతులు కలపాలి జనసంఘ్ పార్టీ సభ్యులందరూ కూడా ఆర్ఎస్ఎస్ సంస్థతో చేతులు కలపాలి అనుకుంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళతో చేతులు కలిపి పంతొమ్మిది వందల ఎనభైలో ఏప్రిల్ ఆరున భారతీయ జనతా పార్టీని స్థాపిస్తారు ఇలా భారతీయ జనతా పార్టీ అనేది ఏర్పడింది ఇప్పుడు బీజేపీ పార్టీ మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎలా ఎదిగిందో చూద్దాం బిజెపి పార్టీ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ యొక్క ముఖ్య కార్యదర్శిగా ప్రెసిడెంట్ గా అటల్ బిహారీ వాజ్పేయి గారు పనిచేశారు బీజేపీ పార్టీ ఏర్పడిన కొత్తలో ఈ పార్టీ చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ పార్టీ అనేది హిందుత్వవాదంతో ముందుకు తీసుకెళ్లాలా లేదా గాంధీజీకి సంబంధించిన సోషలిజం ఐడియాలజీతో ముందుకు తీసుకెళ్లాలా అని చాలా కన్ఫ్యూజన్ లో ఉండేది దాంతోపాటు అదే సమయంలో ఇందిరాగాంధీని చంపేయడంతో ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఏర్పడిన సింపతి వల్ల పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ కేవలం రెండే రెండు సీట్లు గెలిచింది ఆ రెండు సీట్లు కూడా బీజేపీ పార్టీ యొక్క ముఖ్య కార్యదర్శి అటల్ బిహారీ వాజ్పేయి గారు గెలవలేదు అలాగే బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచనతో ఉన్న లాల్ కృష్ణ అడ్వాణి గారు కూడా గెలవలేదన్నమాట ఈ రెండు సీట్లు గెలిచింది డాక్టర్ ఏకే పటేల్ అలాగే చందుపట్ల జంగారెడ్డి ఇలా ఘోరంగా ఓడిపోయిన తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు ఈ ఓటమి నుంచి చాలా నేర్చుకున్నారు పార్టీలో చాలా మార్పులను తీసుకొచ్చారు అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రెసిడెంట్ పదవి నుంచి దించేసి లాల్ కృష్ణ అడ్వాణి గారిని కొత్త ప్రెసిడెంట్ గా ఎంపిక చేసుకున్నారు కొత్త ప్రెసిడెంట్ గా అపాయింట్ చేశారు దాంతో మళ్ళీ ఈ పార్టీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాళ్ళతో అలాగే భారతీయ జనసంఘ్తో పాటు హిందూ నేషనలిజం ఐడియాలజీతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు అంటే హిందువులకు మద్దతుగా ఎక్కువగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు దాంతో పంతొమ్మిది వందల ఎనభై సమయంలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు బాబ్రీ మస్జిద్ అలాగే రామ్ జన్మ భూమిలను దృష్టిలో పెట్టుకొని ఆందోళనలు స్టార్ట్ చేశారు చాలా ర్యాలీస్ స్టార్ట్ చేశారు బీజేపీ పార్టీ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్తో చేతులు కలిపి ఈ ఆందోళనలో వాళ్ళు కూడా పాల్గొనడం స్టార్ట్ చేశారు అంతేకాకుండా బీజేపీ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఈ రామ్ జన్మభూమిని యాడ్ చేసుకున్నారు బీజేపీ పార్టీ యొక్క ముఖ్య కార్యదర్శిగా ఉన్న లాల్కృష్ణ అడ్వాణి గారిని ముందు ఉంచి ఈ క్యాంపెయిన్ ని ముందుకు నడిపించారు దాంతో ప్రజలందరిలో వీళ్ళకి చాలా సపోర్ట్ దొరికింది ప్రజలందరూ కూడా ఎక్కువగా హిందువులందరూ కూడా వీళ్ళని నమ్మడం స్టార్ట్ చేశారు దాంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో ఎనభై ఆరు లోక్సభ సీట్లను గెలిచారు ఆ సమయంలోనే బీజేపీ నాయకులు అందరూ కూడా ఇండియాలో భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందూ పాపులేషన్ని హిందూ జనాభాని మనం కలుపుకుంటూ వెళ్లిపోతే అందరినీ ఒక్క దగ్గరికి కలిపితే భారతదేశంలో బీజేపీ పార్టీయే కదా అధికారంలోకి వచ్చేది అని నిర్ణయించుకున్నారు ఈ ఆలోచనలతోనే ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేశారు దాంతో పంతొమ్మిది వందల తొంభైలో రామ్ జన్మభూమి మూమెంట్ ని మొదలు పెట్టారు ఈ రామ్ జన్మభూమి ఉద్యమంతోనే బీజేపీ పార్టీ మొత్తం మలుపు తిరిగింది దేశంలో ఉన్న రాజకీయాన్నే మొత్తం మార్చేసింది పంతొమ్మిది వందల తొంభైలో సెప్టెంబర్ నెలలో రాముని గుడి కట్టాలి అని చెప్పి సోమనాథ్ నుండి అయోధ్య వరకు రథయాత్రని ప్రారంభించారు ఈ రథయాత్రతో బీజేపీ పార్టీ భారతదేశ రాజకీయాన్నే మార్చేసింది ఈ రథయాత్రలో మొత్తం భారతదేశం నుండి ప్రజలందరూ కూడా రాముని గుడి కట్టాలి అని చెప్పి సపోర్ట్ చేస్తారు ఈ రథయాత్రలో ఎక్కువగా హిందువులని కలుపుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఆ రథయాత్ర జరిగే సమయంలో అడ్వాణి లాల్కృష్ణ అడ్వాణి గారు పబ్లిక్ స్పీచెస్లో ఆ రాష్ట్రాలలో ఉన్న గవర్నమెంట్ పైన అలాగే ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ముస్లింల పైన ఆరోపణలు వేస్తున్నాడని బీహార్ రాష్ట్రంలో ఉన్న సమిస్తపూర్ ప్రాంతంలో లాల్ కృష్ణ అడ్వాణితో పాటు అతనితో ఉన్న కార్యకర్తలందరినీ కూడా బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ చేయిస్తాడు కానీ దీని తర్వాత కూడా హిందువులందరూ కూడా వేల సంఖ్యలో ఆర్ఎస్ఎస్ తో కలిసి ఉన్న వాళ్ళు అయోధ్యకి చేరుకోవాలి అని బలంగా నిర్ణయించుకుంటారు ఇలా వేల సంఖ్యలో వస్తున్న జనాన్ని చూసి ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ వేల మంది హిందువులందరినీ కూడా డిటైన్ చేయాలి అని ఆర్డర్స్ రిలీజ్ చేస్తాడు కానీ దాని తర్వాత కూడా చాలా మంది సేవకులు అయోధ్యకి చేరుకుంటారు వీళ్ళందరినీ చూసి అయోధ్యలో పారామిలిటరీ ఫోర్సెస్ ని దించుతారు ఆ సమయంలో ఫోర్సెస్ కి అలాగే సేవకుల మధ్యలో గొడవలు స్టార్ట్ అవుతాయి దాంతో చాలా మంది సేవకులు ప్రాణాలు కూడా కోల్పోతారు ఈ సంఘటన జరిగిన తర్వాత మొత్తం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో చాలా గొడవలు జరుగుతాయి అదే సమయంలో గవర్నమెంట్ గవర్నమెంట్తో బీజేపీ వాళ్ళు సపోర్ట్ని వెనక్కి తీసుకుంటారు దాంతో మళ్ళీ కొత్తగా ఎలక్షన్స్ జరుగుతాయి అప్పుడు బీజేపీ పార్టీ నూట ఇరవై సీట్ల మెజారిటీతో ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకుంటుంది దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో డిసెంబర్ ఆరున ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక ర్యాలీని ఏర్పాటు చేస్తారు అందులో విశ్వ హిందూ పరిషత్ అలాగే బీజేపీ పార్టీకి చెందిన లక్ష మంది కార్యకర్తల కన్నా ఎక్కువ మంది ఆ ర్యాలీలో పాల్గొంటారు ఈ ర్యాలీ అనేది అయోధ్యలో ఉన్న రామ్ జన్మ భూమి దగ్గర జరుగుతుంది కానీ అదే రోజు కొన్ని పరిస్థితుల వల్ల అనుకోకుండా ఈ ర్యాలీ అనేది భయంకరంగా మారిపోతుంది దాంతో ఆ ర్యాలీలో పాల్గొన్న లక్షలాది మంది కార్యకర్తలు బాబ్రీ మస్జిద్ పైన దాడి చేస్తారు బాబ్రీ మస్జిద్ ని దాంతో దేశంలో ప్రతి ఒక్క చోట వివిధ ప్రాంతాలలో హిందూ ముస్లింల మధ్య చాలా గొడవలు జరుగుతాయి మొత్తం దేశంలో జరిగిన హిందూ ముస్లిం గొడవలలో వేల మంది ప్రాణాలు కోల్పోతారు ఈ భయంకరమైన సంఘటనలు చోటు చేసుకున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ని బ్యాన్ చేస్తారు అంతేకాకుండా లాల్కృష్ణ అడ్వాణితో పాటు ఇతర నాయకులందరినీ కూడా ఉగ్ర ఇచ్చారని చెప్పి అరెస్ట్ చేస్తారు అంటే ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టేలా మాట్లాడారు అని చెప్పి అరెస్ట్ చేస్తారు ఈ సంఘటన చోటు చేసుకున్న తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా మంది హిస్టోరియన్స్ చాలా మంది చరిత్రకారుల ప్రకారం అందరు ఏమనుకున్నారంటే ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు ఇది కావాలనే ఆలోచించి ప్రీ ప్లాన్డ్ గా చేశారు అని అనుకున్నారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి భయంకరమైన సంఘటన చోటు చేసుకున్న తర్వాత రేపటి రోజుల్లో వచ్చే రాజకీయమే పూర్తిగా మారిపోతుందని ఎవ్వరూ అనుకోలేరు దాంతోపాటు అదే సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డిసెంబర్ పదకొండున బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్న మురళీ మనోహర్ జోషి ఏక్త యాత్రని ప్రారంభిస్తాడు ఈ యాత్రని కన్యాకుమారి నుండి స్టార్ట్ చేసి భారతదేశంలో ఉన్న పద్నాలుగు రాష్ట్రాలను కలుపుకొని పంతొమ్మిది వందల తొంభై రెండులో జనవరి ఇరవై ఆరున శ్రీనగర్లో ఉన్న లాల్ లాల్చౌక్లో ఇండియన్ ఫ్లాగ్ని ఎగిరేసి ముగించేస్తారు బీజేపీ పార్టీ వాళ్ళు చేపట్టిన ఈ రెండు యాత్రల్లో ప్రస్తుతం భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ముఖ్యమైన పాత్రని పోషించారు పంతొమ్మిది వందల తొంభై సమయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చాలా పార్టీలు ఏర్పడ్డాయి కానీ ఏ ఒక్క కొత్త పార్టీ ఏర్పడినా సరే కాంగ్రెస్ పార్టీకి పోటీగా ఎదురుగా నిలబడలేకపోయాయి దాంతో బీజేపీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలందరినీ కూడా కలుపుకొని దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల పాటు కొత్తగా ఏర్పడిన పార్టీలన్నింటినీ కలుపుకుంటూ వెళ్తూ ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ని ఏర్పాటు చేసుకున్నారు ఎలా అయితే కాంగ్రెస్ పార్టీకి యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని ఉంటుందో అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ని ఏర్పాటు చేసుకున్నారు కానీ ఇక్కడ బీజేపీ పార్టీతో కలిసి ఉన్న పార్టీలకి ఎప్పుడూ ఏదో ఒక విభేదాలు వచ్చేవి దాంతో పార్టీలు విడిపోతూ ఉండేవి అందుకే బీజేపీ పార్టీ తరఫున అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కేవలం పదమూడు రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా ఉన్నారు దాని తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు పదమూడు నెలలే ప్రధానమంత్రిగా పనిచేశారు మళ్ళీ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన సమయంలో చాలా అభివృద్ధి పనులను చేపట్టారు ఒక మంచి పేరుని సంపాదించుకున్నాడు పాకిస్తాన్ దేశంతో కూడా మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేశాడు ఇలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ దేశం వాళ్ళు కార్గిల్ యుద్ధం పేరుతో ఇండియాని మోసం చేస్తారు ఇలాంటి కష్టమైన సంఘటనలు ఎదుర్కోవడంతో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో మన భారతీయ సైనికులు పాకిస్తాన్ కి సరైన గుణపాఠం చెప్పి ఓడించేస్తారు దాంతో మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి గారే గెలుస్తారు అని అందరూ అనుకున్నారు కానీ ఎవరు కూడా ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్తో మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఆ సమయంలో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీ కంటిన్యూగా రెండు సార్లు అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా పనిచేస్తారు దాని తర్వాత బీజేపీ పార్టీ తరపు నుండి కొత్త కొత్త నాయకులందరూ కూడా కొత్త కొత్త ఆలోచనలతో హిందువులందరినీ కూడా కలుపుకొని రాజకీయం చేయాలి అని ఆలోచనతో వస్తారు అదే సమయంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ యొక్క ముఖ్య కార్యదర్శిగా పనిచేయడం మొదలు పెడతాడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎన్డీఏ మళ్లీ బీజేపీగా మారిపోతుంది ఇతర పార్టీలతో పొత్తుని వదిలేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ మళ్లీ రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు కరప్షన్ కి సంబంధించిన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన పడడంతో దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా బీజేపీ పార్టీ తరపు నుండి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు కనిపిస్తారు నరేంద్ర మోడీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళ సపోర్ట్తో ప్రధానమంత్రిగా ఎంపిక అవుతాడు దాంతో బీజేపీ పార్టీ వాళ్ళకు ఎన్డీఏ సపోర్ట్ అవసరం లేకుండానే బీజేపీ పార్టీ సొంతంగా గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకోవడంలో సక్సెస్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అవని స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అవని అందరూ కూడా బీజేపీ పార్టీ తరఫున ఏ క్యాండిడేట్ నిలబడుతున్నాడని చెప్పి ఓట్స్ వేయరు నరేంద్ర మోడీ ముఖాన్ని చూసే ఓట్స్ వేస్తారు అంత పాపులారిటీని సొంతం చేసుకున్నారు ఇది వచ్చేసి బీజేపీ పార్టీ యొక్క చరిత్ర వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో